తిరుపతి లో కనిపించకుండా పోయిన ఐదుగురు 10th విద్యార్థుల ఆచూకీ ఇంకా దొరకలేదు. వారి కోసం పోలీసులు గాలిస్తూ ఉన్నారు. మూడు బృందాలుగా ఏర్పడి విద్యార్థుల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. నెహ్రూ నగర్ కు చెందిన మెహత, మౌనశ్రీ, గుణశ్రీ సహా మరో ఇద్దరు విద్యార్థులు 10వ తరగతి చదువుతున్నారు. నిన్న ఉదయం 6 గంటలకు స్కూల్లో స్టడీ అవర్ కోసం వెళ్లారు. ఆ తర్వాత తిరిగి ఇంటికి రాలేదు. వారి కోసం చుట్టుపక్కలంతా వెతికారు తల్లిదండ్రులు. ఆచూకీ లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేస్ నమోదు చేసి విద్యార్థుల కోసం గాలిస్తూ ఉన్నారు. తిరుపతిలో మిస్ అయిన ఐదుగురు 10th విద్యార్థుల ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తూ ఉన్నారు. ఇంకా ఎటువంటి ఆచూకీ దొరకలేదు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కార్తీక్ లైవ్ లో అందిస్తారు. కార్తీక్, ఏమైనా తెలిసిందా? ఉదయశ్రీ, తిరుపతిలో 5 మంది విద్యార్థుల విచారణ అయితే ఇంకా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. నిన్న ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈ 5 మంది విద్యార్థులు కూడా ఏదైతే అన్నమయ్య స్కూల్లో నుంచి కూడా అదృశ్యమవడం కూడా జరిగింది. అయితే ఎక్కడికి వెళ్ళారు ఏంటి అనేది కూడా ఇప్పటి వరకు కూడా ఎవరికి కూడా తెలియనటువంటి పరిస్థితి. అయితే తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు మాత్రం నిన్న ఉదయం నుంచే కూడా పోలీస్ స్టేషన్ వద్దే కూడా పడిగాపులు కాస్తున్నారు. వెస్ట్ పోలీసులు మాత్రం ప్రత్యేకంగా ఒక 5 బృందాలు ఏర్పాటు చేసి వారు ఎటు సైడ్ వెళ్లారు అనే దాని మీద కూడా ఎంక్వైరీ అయితే పూర్తి స్థాయిలో గాలింపు అయితే కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా వీరు ఎటువంటి సెల్ ఫోన్ అనేది కూడా ఇంట్లో నుంచి తీసుకువెళ్ళలేదు. సెల్ ఫోన్లన్నీ కూడా ఇంట్లోనే పెట్టేసి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఒక ఫోన్ మాత్రం తీసుకెళ్లారు. ఆ ఒక ఫోన్ లో మాత్రమే ఏదైతే ఇన్స్టాగ్రామ్ కు సంబంధించినటువంటి ఐడిని నిన్న మధ్యాహ్నం వాళ్ళు ఆన్లైన్ లోకి వచ్చినట్టుగా కూడా పోలీసులు గుర్తించడం కూడా జరిగింది. సో దాని ద్వారానే ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. కేవలం సామాజిక మాధ్యమాల ద్వారానే వారు ఎక్కడున్నారు ఏంటి అనే దాన్ని కూడా పోలీసులు కూపీలాగే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి కానీ వారి కుటుంబ సభ్యుల నుంచి కానీ ఇప్పటి వరకు కూడా ఎటువంటి క్లూ అనేది కూడా రాలేదనే చెప్పాలి. అయితే మనకున్నటువంటి సమాచారం మేరకు వాళ్ళ స్నేహితులకు మాత్రం గత 2-3 రోజుల నుంచి కూడా తాము బయటకు వెళ్తున్నాం, తామందరం కూడా కలిసి వెళ్తున్నట్టుగా కూడా చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. సో ఆ మేరకు వారు ఇచ్చినటువంటి చిన్నపాటి క్లూతోనే ప్రస్తుతం 5 ప్రత్యేక బృందాలు కూడా గాలింపు చర్యలు అనేది చేపట్టాయి. కానీ నిన్న సాయంత్రం ఏదైతే విజయవాడకి ఒక ఫ్రెండ్కి సంబంధించినటువంటి పార్టీకి వెళ్ళినట్టుగా కూడా కొద్దిగా రూమర్లు వచ్చినప్పటికీ అవేవి కాదంటూ కూడా పోలీసులు కొట్టిపారేస్తున్నారు. మరొక వైపు ఈ యొక్క ఏదైతే అదృశ్యానికి ప్రేమ వ్యవహారమే ఒక కారణంగా ఉండొచ్చా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా అది ఎంతవరకు నిజమనేది మాత్రం ఒక క్లారిటీ అయితే రానటువంటి పరిస్థితి. నిన్న ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈ 5 మంది విద్యార్థులు కూడా బయటకు రావడం కూడా జరిగింది. స్టడీ అవర్ అని చెప్పి బయటకు వచ్చారు. అప్పటి నుంచి కూడా కనిపించుకోకుండా పోయారని చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళు పక్కాగా ఒక ప్లాన్ ప్రకారం ఇంట్లో నుంచి వెళ్ళిపోయినట్టుగా కూడా, వెళ్ళిపోవడానికి ఒక ప్లాన్ అనేది కూడా రూపొందించుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే సెల్ ఫోన్లు అనేది కూడా ఎవరు కూడా తీసుకోపోలేదని అయితే పోలీసులు చెప్తూ వస్తున్నారు. అయితే ఎటువంటి ఇబ్బంది లేదు, వారు ఏదైనా సంబంధించినటువంటి తమ దగ్గరగా ఉన్నటువంటి స్నేహితుల వద్దకే వెళ్ళుంటారన్న అనుమానాలనైతే కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఒకవైపు పోలీసుల గాలింపులు జరుగుతూనే ఉంది. అయితే గంట గంటకి పెరుగుతున్నటువంటి సమయంలో టెన్షన్ లో అయితే విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు అయితే ఈ 5 మంది విద్యార్థుల అదృశ్యం అనేది మాత్రం ఒక మిషనరీగానే ప్రస్తుతానికైతే నెలకొని చెప్పుకోవాలి. అక్షయ్, రైట్, థ్యాంక్ యూ కార్తీక్.